పనికిమాలిన చర్చ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు చంద్రబాబు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా అడాన్ అనే కంపెనీ గురించి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఈ అడాన్ అనే కంపెనీ మా కుటుంబానికి చెందిందనని దానిలో ఏదో షేర్ ఉందనని ఈ విధమైనటువంటి ప్రచారం జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం చెప్పిన అబద్ధాన్ని 10 సార్లు చెప్తే 100 సార్లు చెప్తే అదే నిజమవుతుందన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఈ రకంగా దుష్ప్రచారం చేయడం జరుగుతా ఉంది అడాన్ కంపెనీలో శ్రీనివాస్ అన్నని ఒక డైరెక్టర్ ఉన్నారట ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేటటువంటి ఉద్దేశంతో డీటెయిల్స్ అన్ని తెప్పించాను ఆ శ్రీనివాస్ అనే అతను ఒక సంవత్సర కాలం క్రిందట కాకినాడ ఎస్సిజెడ్ కంపెనీలో కూడా డైరెక్టర్ గా ఉన్నారంట అంటే కామన్ డైరెక్టర్ అడాన్ కంపెనీలో శ్రీనివాస్ అనే అతను డైరెక్టర్ అటు కాకినాడ ఎస్సిజెడ్ కంపెనీలో శ్రీనివాస్ అనే అతను డైరెక్టర్ వీళ్ళు ఇతను కామన్ డైరెక్టర్ కాబట్టి షేర్ హోల్డింగ్ తో నిమిత్తం లేకుండా అతను విజయ్ సాయి రెడ్డి అల్లుడు కంపెనీకి చెందినటువంటి వాడు ఇదంతా కూడా విజయ్ సాయి రెడ్డి కంపెనీలే అన్నటువంటి ఒక నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ వచ్చేసింది దీన్ని అవకాశంగా తీసుకుని కోతి కొబ్బరి చిప్పు దొరికితే ఎలా ప్రవర్తిస్తుందో ఆ రకంగా చంద్రబాబు నాయుడు కొరుకు లోకేష్ నాయుడు ఎల్లో మీడియా ఎల్లో కుల మీడియా ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని అడాన్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని లింక్ పెట్టి లేనివి ఉన్నవి అన్నిటిని కలిపి ప్రచారం చేయడం జరుగుతా ఉంది ఈ విషయం మీద ఒక స్పష్టత ఇవ్వాలి అందుకే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నేను ఒక లాజిక్ చెప్తాను నేను సపోజ్ ఆ లాజిక్ మీరు గాని కరెక్ట్ అనుకుంటే ఆ లాజిక్ ప్రకారం నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆ ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పి ఆ తర్వాత ప్రచారం చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉదాహరణకి విహాన్ ఆటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది ఈ కంపెనీలో వడ్లమూడి నాగరాజు అన్నటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా పరిచయమే ఉంటుంది ఇతను చంద్రబాబు నాయుడు బినామీ అన్నటువంటిది చంద్రబాబు నాయుడు ఆస్తులు చాలా వరకు నాగరాజు మీద ఉన్నాయి అన్నటువంటి విషయం జగమంతా కూడా తెలుసు అతను విహాన్ ఆటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ ఈ విహాన్ ఆటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి చంద్రబాబు నాయుడు హయాంలో కియా మోటార్స్ లో హైదరాబాద్ లో అది సర్వీస్ సెంటర్ ఇప్పించాడు ఆయన ఈ నా వడ్ల కియా మోటార్స్ చాలా బాగా డీలర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు చాలా బాగా వ్యాపారం చేసుకుంటున్నాడు ఇదే నాగరాజు వడ్లమూడి నాగరాజు హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టరు హెరిటేజ్ ఇంటర్నేషనల్లో డైరెక్టరు హెరిటేజ్ ఆగ్రో మెరైన్లో డైరెక్టరు ఈ మూడు కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడు ఈ హెరిటేజ్ గ్రూప్ కంపెనీల్లో నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు అంటే నాగరాజు అనే వ్యక్తి ఒక కామన్ డైరెక్టర్గా ఉన్నాడు అంటే శ్రీనివాస్కి ఏదైతే లాజిక్ అప్లై అవుతుందో ఆ లాజిక్ చంద్రబాబు నాయుడు కుటుంబానికి అప్లై కాదా ఈ విషయం చంద్రబాబు నాయుడు చెప్పాలి రెండు ఇంకొక ప్రశ్న హెరిటేజ్ ఫుడ్స్ లో విష్ణురాజు అనేటటువంటి వ్యక్తి ఇంతకు ముందు గతంలో రాశి సిమెంట్స్ ఇతను చాలా చంద్రబాబు నాయుడు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గతంలో డావోస్ వెళ్ళినప్పుడు కానీ ప్రతి ట్రిప్లో కానీ విష్ణురాజు వెనకనే ఉంటాడు నంద్యాల విష్ణురాజు అనేటటువంటి వ్యక్తి హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్ ఈ నంద్యాల విష్ణురాజు అమర రాజా బ్యాటరీస్లో కూడా డైరెక్టరే హెరిటేజ్ ఫుడ్స్లో నారా బ్రాహ్మణి నారా
భువనేశ్వరి ఇద్దరు కూడా డైరెక్టర్స్ విష్ణురాజుతో పాటు అమర్ రాజా బ్యాటరీస్లో కూడా ఈ యొక్క విష్ణురాజు డైరెక్టర్ అంటే నేను ఒక ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చా అమర్ రాజా బ్యాటరీస్ కూడా చంద్రబాబు నాయుడుదే అది అమర్ రాజా బ్యాటరీస్ చంద్రబాబు నాయుడు బినామీ అని నన్ను చెప్పి చెప్తే దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్తాడు అన్నని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు నోరు ముయించాల్సినటువంటి అవసరం ఈ రోజు వచ్చింది కాబట్టి నేను ఇంత దూరం చెప్తా ఉన్నా లివ్ లైఫ్ హాస్పిటల్ అనేటటువంటి ఒక కంపెనీ ఉంది దాంట్లో రత్నా దుక్కిపాటి అనే ఒక ఆవిడ డైరెక్టర్ గా వ్యవహరిస్తా ఉన్నారు రత్నా దుక్కిపాటి అనేటటువంటి ఆవిడ ఎక్సెల్ మార్కెటింగ్ కన్సల్టింగ్ అనే కంపెనీలో కూడా డైరెక్టరే ఆమెతో పాటు ఎక్సెల్ మార్కెటింగ్ కన్సల్టింగ్ కంపెనీలో సాంబశివరావు గారు మీకు తెలుసు ఈయన హెరిటేజ్ ఫుడ్స్లో ఏగా పనిచేసినాడు అన్నటువంటి గతంలో ఐఏఎస్ ఆఫీసర్ ఈ సాంబశివరావు అనేటటువంటి వ్యక్తి హెరిటేజ్లోనూ హెరిటేజ్ న్యూట్రివిట్లోనూ హెరిటేజ్ కాన్ప్రోలోనూ అన్ని కంపెనీల్లో డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే కామన్ డైరెక్టర్గా ఈ దుక్కిపాటి రత్నాన్ అనే ఆవిడ సాంబశివరావు ఈ యొక్క హెరిటేజ్ ఫుడ్స్లో నారా బ్రాహ్మణి నారా భువనేశ్వరి వీళ్ళందరూ డైరెక్టర్స్గా ఉన్నారు కాబట్టి ఈ యొక్క లివ్ లైఫ్ హాస్పిటల్స్ కూడా నారా బ్రాహ్మణి నారా లోకేష్దేను నారా భువనేశ్వరిదేను చంద్రబాబు నాయుడుదేను అదేవిధంగా ఎక్సెల్ మార్కెటింగ్ కన్సల్టింగ్ కూడా నారా ఫ్యామిలీకి చెందిందేననేటటువంటి ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చా ఈ ప్రశ్న ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు జవాబు చెప్పుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి ఈరోజు మొత్తం లిస్ట్ తీస్తే అదే పనిగా నిన్నంతా కూడా టైం స్పెండ్ చేసి అసలు ఈ నారా ఫ్యామిలీకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎన్ని కంపెనీస్లో డైరెక్టర్గా ఉన్నారు ఎన్ని బినామీ కంపెనీలు ఎన్ని వేళ్ల పేరుతో ఉన్నాయన్నటువంటిది లిస్ట్ అంతా చేయడం జరిగింది ఈ లిస్ట్ అంతా కూడా మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఒక కంపెనీలో ఉన్న డైరెక్టరు చాలా కంపెనీల్లో వేరే వేరే కంపెనీల్లో కూడా డైరెక్టర్గా ఉండొచ్చు అంత మాత్రాన వేరే కంపెనీల్లో ఎక్కడైతే డైరెక్టర్గా ఉన్నాడో ఈ కంపెనీలో ఉన్న డైరెక్టరు అవన్నీ కూడా ఈ కంపెనీ ఎవరిదో ఆ కంపెనీకి సంబంధించినవేనన్నటువంటి ఇన్ఫరెన్స్ను డ్రా చేయడానికి వీలు లేదు నేనే చెప్తా ఉన్నా దానికి ఆన్సర్ అంత మాత్రాన ఈ కంపెనీలకు అన్నిటికీ ముడిపెట్టలేను ఉదాహరణకి నేను ఎవరితోనో ఒక క్లోజ్గా ఉంటాననుకోండి ఒక వ్యక్తితో ఉదాహరణకి దివీస్ ల్యాబ్స్ ఉంది కిరణ్ నాకు క్లోజే అదే దివీస్ ల్యాబ్ కిరణ్ సిస్టరు నారా బ్రాహ్మణికి చాలా దగ్గర రోజూ కలుస్తారు జూనియర్ ఎన్టీఆర్కి దగ్గరే చాలామంది నారా ఫ్యామిలీకి వీళ్ళందరూ కూడా చాలా దగ్గర అంత మాత్రాన దివీస్ ల్యాబ్ నాదైపోతుందా లేకుంటే దివీస్ ల్యాబ్ కిరణ్ది కాదు నారా ఫ్యామిలీదని నేను చెప్పి చెప్పుకోవచ్చా వ్యక్తిగత సంబంధాలను బట్టి ఒక కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్ ఇంకొక కంపెనీలో కూడా డైరెక్టర్ అయినంత మాత్రాన దానికి ఇటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది అసంబద్ధం అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడికి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇక అడాన్ అడాన్ అని అంటా ఉన్నాడు నేను రికార్డ్స్ తెప్పించిన అసలు ఏంటి ఈ అడాన్ ఏంది ఎందుకు ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నాడు పై నుంచి కింద దాకా రోజు ఎవరో ఒకరు అడాన్ గురించి మాట్లాడతారు అని తెప్పిస్తే అడాన్ అనేటటువంటిది మొత్తం 50 కంపెనీలు ఇంచుమించుగా ఈ యొక్క లిక్కర్ ఏపీబీసీఎల్కి బ్రెవరీస్ కార్పొరేషన్కి సప్లై చేస్తూ ఉన్నాయి దాంట్లో ఇదొకటి దాంట్లో మొత్తం సప్లైస్లో వీళ్ళు 3% సప్లై చేస్తూ ఉన్నారు ఇది దీనికి సంబంధించిన దాంట్లో ఇద్దరు డైరెక్టర్స్ శ్రీనివాసు ఇంకొక అతను ఎవరో డైరెక్టర్గా ఉన్నాడు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు దాన్ని మా కుటుంబానికి ముడిపెడతారు రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ నాయుడు ఇద్దరు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు కానీ చేసినట్లయితే నేను ఒక్కటే చెప్తా ఉన్నా
వీటిని కట్టగట్టి ఆధారాలతో అందర్ని కూడా కట్టగట్టి మీరు ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేస్తున్నారో దానికి పదింతలు దుష్ప్రచారం చేయగలిగినటువంటి సామర్థ్యం నాకు ఉంది అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా నేను ఇంతవరకు ఈ రోజు వరకు కూడా నారా బ్రాహ్మణుని గురించి గాని నారా భువనేశ్వరుని గురించి గాని నేను ఏ రోజు మాట్లాడల కుటుంబ సభ్యులను గురించి మాట్లాడల ఎవరైనా ఒక వ్యక్తి వ్యాపారం చేసుకుంటుంటే వ్యాపారాల గురించి మాట్లాడల ఓన్లీ రాజకీయవేత్తల గురించి మాత్రమే మాట్లాడతా వచ్చా పరిధులు దాటవద్దు అని చంద్రబాబు నాయుడికి నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా లోకేష్కి మీరు పరిధులు దాటితే మేము కూడా దానికన్నా పదింతలు చేయాల్సి వస్తుంది మీరు సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పదజాలం అందరి చేత వాడడం స్టార్ట్ చేశారు మీరు అసభ్యకరమైనటువంటి పదజాలం మీరు వాడిన దానికన్నా పదింతలు ఈరోజు మేము వాడి మీ అందరి నోరు మూయించాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది అది చేస్తా ఉన్నాం మీరు మానేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలు ఉన్నటువంటి పార్టీ మీరు మానేస్తే మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ విమర్శించడం మానేస్తే మేము కూడా మరుక్షణం మానేస్తామనని మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.